గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా దాసరి జ్యోతిని ప్రధాన కార్యదర్శిగా గంటా మౌనికని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడుని 2024లో ముఖ్యమంత్రిని చేసేదాకా మహిళలందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పార్టీ జెండాని రెప్పలు ప్రాణించి అట్లాగే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. మిమ్మల్ందరినీ సభామంతంగా కోరుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి నా సహచర సోదరులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పార్లమెంట్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు చేయించవలసిందిగా, జయలక్ష్మి, విజయలక్ష్మి, విజయలక్ష్మి అన్నీ మీరే కాబట్టి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాల్సిందిగా, అప్పుడు దాకా మనం దేశతోటి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇది ఒక దేశంలాగా భావించి సొంత పనిలాగా మన పనులని ఒక భాగంలాగా భావించి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఇట్లానే ప్రతి మీటింగ్ కూడా హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన